మన పింగాణి ఫ్యాక్టరీకి క్రితం సంవత్సరం కట్టే ఈ సంవత్సరం లాభాలు ఎక్కువచినట్టున్నాయి. అవునన్నయ్య. శభాష్. అమ్మా బిస్కెట్ మా. అమ్మా 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 అమ్మా. ఏంట్రా ఆవేలకు పడ్డ దోళ్ళలాగా పొద్దునించి. ఓ 10000 అమ్మా. మొన్నేగా 10000 ఇచ్చింది. వాటిని బుస్కెట్ కొట్టానా? ల్యాబ్ ఫీస్ కట్టానా? ఇంకా ఇంకా అసలు డబ్బు ఖర్చు పెట్టిందే చదువు ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా? అంటే రోజు 10000 ఏమిటి? అదే అన్నయ్య క్లాసులు పోతాయి వెంటనే కాలేజీకి వెళ్ళాలంటే ఇంకో 4 రోజులు ఉండాలచ్చు కదా అంటుంది అమ్మా. వాడికో 10000 ఇచ్చి పంపించు. అలాగే ఇనికి ఎప్పుడు వినిపించింది అమ్మా? అబ్బబ్బబ్బబ్బా మీకు పట్టకపోయినా నాకు తప్పదుగా. అందుకే సంబంధం చూసా. పిల్లని చూస్తారా? చూసేదే ఉంది కనిపిస్తూనే ఉన్నావుగా. అబ్బా నేను కదయ్య భవాని నీలవేడి. ఎవరే అమ్మాయి? ఏమయ్యా మరిది నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అదే అన్నయ్య నీలవేణి అంటే నాకు ఇష్టం. మీతో చెప్పి పెళ్ళి చేసుకుందాం అనుకున్నా. మీ నాన్నగారి పేరు? చెంచరామయ్య గారు. పెద్ద ప్లేడరు. మాకు చాలా ఆస్తి ఉంది. నేను ఆస్తి వివరాలు అడగలేదు. సాధారణంగా ప్రేమల పెళ్ళిళ్ళ వరకు ఎదకపోవడానికి ఆస్తులు అంతస్తులేగా కారణం. అందుకని అన్నాను. మీ నాన్న నిన్ను కాలేజీతో పాటు లోకాన్ని కూడా చదివించాడు. వద్దు అని నోటితో చెప్పలేక వాడు అర్థం చేసుకోవాలని వచ్చేసాను. ఆ అమ్మాయి బాగానే ఉందిగా. ఆ అమ్మాయిని చేసుకుంటే వాడు సుఖపడ్డేమో అనిపిస్తుంది. వాళ్ళు సగం దూరం వెళ్ళిపోయారు బావా. వాడు ఇష్టపడ్డాడని నువ్వు ఆలోచించు బాబు. నీ నిర్ణయం చెప్పు. వాళ్ళ నాన్నగారిని రమ్మనండి. ఒరే పేదవాళ్లకు గణిస్తే ఆ రోజు నేను చెబుతున్నా వినకుండా తగుదునమ్మా అని వెళ్ళి బాంబు దెబ్బలు తినొచ్చారు. ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంటే ఆ కాంట్రాక్ట్ మీకు దేనికిరా? మళ్ళీ బాంబు దెబ్బలు తింటారేమో. రే మావయ్య, అమ్మకి రెండు మాత్రలు వేసి పడుకోబెట్టరా, లేకపోతే ఓ గొనుగుతానే ఉంటది. ఒరే అల్లుడు, అదే అదే ఆ మాట అడుగుతుంటున్నాను. ఎంతైనా మీ అమ్మకు తమ్ముణ్ణి ఒరే గిరే అంటుంటే నా ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్టుందిరా. సర్లే పని చూడరా. ఏదో ఒకటి వాగుతావు, వాడి చేత ఒరేగిరి అనిపిస్తావు. అసలు ఈ గొడవంతా నీకు దేనికి? బాగా చూసుకుంటాడుగా, మధ్యలో ఈ దగ్గు ఒకటి, ఈ నిద్ర మాత్రం వేసుకుని పడుకోవచ్చుగా. అది కాదురా. ఏది కాదు? అదిగో కుక్క మరుగుతోంది, ఎవడో దొంగ వచ్చినట్లాడు. నమస్కారం 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 భాస్కర్ నాయుడు గారు. డాక్టరు లాయరు ఊరికే రారు, ఏమిటిలా వచ్చారు? చెప్తా చెప్తా. మరిదే కనకపు సింహాసనమును సునకమ్మను కూర్చోబెట్టమంటే నువ్వు అదే ప్రయత్నంలో ఉన్నావంటగా అమ్మాయి పెళ్లి ఖాయం చేశావంట. నన్ను క్షమించండి, నిజంగా మా అమ్మాయిని మీ పెద్ద అబ్బాయికి చేద్దాం అనుకున్నాను. కానీ సడన్ గా మీ కూతురు రామకృష్ణ ప్రసాద్ గారి తమ్ముణ్ణి ప్రేమించింది. ఆయన ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. చూడండి, మీరు ఇలా ఎఫెన్స్ కి వెళితే నా బతుకు బుక్కులో సెక్షన్ లో అయిపోతుందండి. ఇప్పటికి మీ మనసు తెలిసింది కాబట్టి మీరు ఊ అనండి. నా కూతురు మెల్ల వంచైనా సరే మీ వాడితో తాళి కట్టించేస్తా. వద్దు. అదిగో మీ కోపం వచ్చింది. లేదయ్యా, మంచి ఆలోచన వచ్చింది. మన చేతుల్లో బల్యం వాళ్ల పక్కలో ఉంటే వాళ్లకు నిద్ర పట్టదుగా. అంటే పెద్ద కుటుంబం బద్దలవ్వాలంటే ఒక్క ఆడది చాలన్నది చరిత్ర చెప్పిన సత్యం. నాకు బుక్కుల సెక్షన్లన్నీ అర్థమైపోయినాయి భాస్కర్ రాయుడు గారు. ఇక నడిపిస్తా నా కూతుర్ని పెళ్లి పందిరిలోకి. నన్ను ఎప్పుడు కూర్చోబెడతావయ్యా అలా పెళ్లి పెట్ల మీద? అప్పా చురకత్తులా గుచ్చుకుందయ్యా నీ చూపు. ఇదిగో నెల తప్పితే తప్పు నాది కాదు బాబు. ఇదిగో లక్ష్మి, ఆ తవలపాకులు పళ్ళని తెచ్చావా? బాబు మర్యాదలు అవి సవ్యంగా జరుగుతున్నాయి కదా. నా సంగతి ఆలోచించకండి, మీ బంధువుల సంగతి చూసుకోండి. అరగో భాస్కర్ రాయుడు గారు వచ్చారు. వాళ్ళని ఎవరు పిలిచారు పెళ్లికి? నేనే బాబు. అంటే ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదు మనమేం అనుకోలేదు కదా బాబు. నీకు అభ్యంతరం అయితే చెప్పు, వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలి, అట్నుంచి అంటే పంపించేస్తాను. మిమ్మల్ని మేము కట్నం అడిగామా? లేదు బాబు. ఎందుకని? అది మీ సంస్కారం. మిమ్మల్ని మేము లాంఛనాలు అడిగామా? లేదు బాబు. ఎందుకని? అది మీ సంస్కారమే. మీ ఇంట్లో పెళ్లికి ఎవరిని పిలవాలో చెప్పడం కూడా మా సంస్కారం కాదు. రండి భాస్కర్ రెడ్డి గారు, రా బాబు కూర్చోండి. మీరు అలా కూర్చోండి.
ఒకనాడు మన ఇద్దరం ప్రాణ స్నేహితులం ఇప్పుడు నిత్య శత్రువులం అయినా నువ్వంటే నాకు ప్రేమ అందుకే నా ఇంటి కోడలు కావాల్సిన పిల్లని నీ ఇంటికి పంపుతున్నా చెంచు రామయ్య జడ్జి గారి పర్మిషన్ లేకున్నా కోర్టులో వాదిస్తాడేమో గాని మా నాన్న నడకకుండా పచ్చి మంచినీళ్లు కూడా తాగడు రాక్షస మంత్రి విషకన్యను పంపాడు చంద్రగుప్తుడి మీదకి చెంచు రామయ్య కూతుర్ని పొదును పెట్టిన కత్తిలా పంపుతున్నాను నీ కుటుంబం మీదకి